హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ ఈజీ ఫేస్ ప్యాక్ మీకు చూపించాలనుకుంటున్నాను అదేంటంటే పిండితో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ పిండితో తయారు చేసుకునే ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల ఇన్స్టెంట్ గ్లోయింగ్ అనేది వస్తుంది అంటే అప్పటికప్పుడు మనం ఏమైనా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ఫేస్ ప్యాక్ మనం తయారు చేసుకుని ముఖానికి అప్లై చేస్తే ఇన్స్టెంట్ గ్లోయింగ్ వస్తుంది అంతేకాకుండా ఈ ఫేస్ ప్యాక్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మొటిమల యొక్క మచ్చలు అనేవి పూర్తిగా పోతాయి అంతేకాకుండా ఆయిలీ స్కిన్ కూడా నార్మల్ స్కిన్లా తయారవుతుంది ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో టూ టీ స్పూన్స్ రాగి పిండిని వేసుకొని దీనిలో అర టీ స్పూన్ తేనెను యాడ్ చేయాలి ఇలా తేనెని యాడ్ చేసిన తర్వాత దీనిలో మిల్క్ని కానీ రోజు వాటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు మిల్క్ బదులు రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీనిలో త్రీ టీ స్పూన్స్ మిల్క్ని యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలపాలి ఫేస్ ప్యాక్కి కావాల్సిన ప్రిపరేషన్ అంతా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని ముఖాని పైన ఎలా అప్లై చేయాలన్నది నేను నా చేతిపైన అప్లై చేసి చూపిస్తాను ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసే ముందు ఫేస్ని వాటర్తో శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు టమాటాను సగాన్ని కట్ చేసుకుని టమాటా ముక్కుతో ముఖం అంతా రుద్దుకోవాలి టమాటా జ్యూస్ అంతా ముఖానికి బాగా పట్టే విధంగా టమాటా ముక్కుతో ముఖాన్ని రుద్దాలి ఇలా రుద్దుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలాగే ఉంచుకొని తర్వాత మళ్ళీ వాటర్తో ముఖాన్ని కడిగేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఫేస్ ప్యాక్ని కొంచెం కొంచెం తీసుకుని ముఖం అంతా బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ అంతా బాగా ఎండిపోయి డ్రైగా మారుతుంది ఇప్పుడు వాటర్తో ముఖం అంతా బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మీ ఫేస్ని కానీ అబ్జర్వ్ చేస్తే స్కిన్ అంతా గ్లోగా మారడమే కాకుండా చాలా స్మూత్గా తయారవుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఎక్కువ ఖర్చు లేకుండా సులువుగా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ